స్త్రీత్వం కేంద్రం సాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్న ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో ఏకీభిస్తారా అంటే 60% మంది అవునని 40% మంది కాదన్నారు. ఈ కత్తిలు పరిచయం శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు. ఇక అలాగే శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, తెలుగు టీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు, చీఫ్ విప్గా పనిచేస్తున్న అనుభవశాలి, బహుశా కొద్ది రోజులు పోయిన ఉప ముఖ్యమంత్రి గారు కూడా అయి ఉండాల్సింది. సరే, అవి రాజకీయాల్లో భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పలేం కానీ రైట్. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, నల్గొండ లోక్సభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇక శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ స్పీచ్పై రిప్లై ఇచ్చిన తీరు, తెన్నులపై చర్చలోకి వెళ్ళడానికి ముందుగా తెలంగాణ బడ్జెట్ నిజంగానే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం చూపించడానికి ఏర్పాటైన బడ్జెటా, రూపొందించిన బడ్జెటా, లేక బడ్జెట్ ప్రజలకి సానుకూలంగా ఉందా, బడ్జెట్లో మంచి చెడులేమిటి, బడ్జెట్ వల్ల నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ బాటలోకి వెళ్ళే అవకాశం ఉందా ఏమిటి, ముందుగా సీనియర్ నేత అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, ఎలా ఉంది? మిగులు బడ్జెట్ చూపించారు, 500 కోట్ల ఆర్థిక మిగులు కూడా చూపించారు, ఇంకా తెలంగాణకి అసలు ఇబ్బంది లేనట్లేనా? ఒకటి, కొమ్మినేని గారు, అక్కడ ఉన్న మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. 2014-15 బడ్జెట్ చూసినప్పుడు అంకెలు ఒక తీరుగా ఉన్నాయి, వ్యయం ఒక తీరుగా ఉంది, రాబడి మరొక రకంగా ఉంది. అదే పద్ధతుల్లో ఇప్పుడు 15-16 బడ్జెట్ కూడా పెట్టినారు. రోజు రోజుకు ప్రణాళిక వ్యయం అనేటువంటిది శృతిమించి రాగారబడుతున్నట్టుగా పెరుగుతూ ఉన్నది. దాన్ని తగ్గించి నిజంగా బంగారు తెలంగాణ సాధించాలన్నప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ప్రతిపాదికను పూర్తి చేయడం కానీ, లేకపోతే మనం నిధులు ఏదైతే బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నామో వాటిని సంపూర్ణంగా ఖర్చు చేసేటువంటి విధంగా, మనం పత్రికల్లో వచ్చినటువంటి నిన్న బడ్జెట్లో చూసినటువంటి అంశాలను పరిశీలిస్తే అసలు గత సంవత్సరం వచ్చినటువంటి కేంద్ర వనరులలో రావాల్సినటువంటి రాలేదనేటువంటిది, 6,500 కోట్లు మూల అమ్మకాల మీద వస్తాయంటే 120 కోట్లు మాత్రమే వచ్చినటువంటిది, అటువంటిది ఈ బడ్జెట్లో 13,500 కోట్లు మూల అమ్మకాల మీద, క్రమబద్ధీకరణ మీద వస్తుంది అనేటువంటి అన్నీ అనాలోచితమైనటువంటి, ఉన్నదానికన్నా ఎక్కువగా ఆశించి వీళ్ళు అంచనాలు తయారు చేశారు తప్ప మరొకటి లేదు. నేననేది ఏంటంటే, ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాస్తవ రూపంలో ఇప్పుడు వచ్చిన ప్రధానమైనటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, మొన్న 9 మాసాల కిందే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి. ఈ 5 సంవత్సరాలు మనం అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించి తిరిగి ఓట్లను అడగాలనేటువంటి ఆలోచన వైపు ప్రయాణం చేయకుండా మళ్ళా వచ్చే 5 సంవత్సరాల తర్వాత అధికారంలో రావాలనేటువంటి దృక్పథంతోనే ప్రజల్లో ఒక అనవసరమైనటువంటి ఆశలు రేకెత్తిచ్చి ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా నేను మాట్లాడలేదు, ఒక పౌరునిగానే నాకున్నటువంటి బాధ్యతాయుతంగా నేను మాట్లాడేది ఏంటంటే, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని బంగారు తెలంగాణ అనేటువంటి పదానికి మరి నిర్ధారణ కావాలన్నా, నిజం కావాలన్నా, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఏవైతే ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒక ప్రత్యేక ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకొని మనం పూర్తి చేస్తే మనం నిజమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒకవైపు ఏమో 500 కోట్లు మిగులు నిధులు రెవెన్యూ సర్ప్లస్ చూపెడతా ఉన్నాం, మరొక వైపు ఏమో ప్రణాళిక వ్యయాన్ని విపరీతంగా 63,000 కోట్ల పైన పెంచుతాం. తర్వాత రేపు ఈ బడ్జెట్ తర్వాత, నెక్స్ట్ మంత్ నుంచే బడ్జెట్ ఆమోదం తర్వాత విపరీతమైనటువంటి పన్నులు వేసేటువంటి వైపు ఈ అంచనాలు లెక్కలు చూపెడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ఈ అంకెల గారిని మనకి ఇప్పుడు అవసరం లేదు, మనది కొత్త రాష్ట్రం, మనం బాగా రెవెన్యూ మిగులుగా ఉన్న రాష్ట్రంగా అందరూ భావిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విపరీతమైనటువంటి పాపులిస్టిక్ స్కీమ్కి వైపు పోకుండా మరి స్థిరాస్తుల పెంపు, ప్రజల అవసరాలను తీర్చేటువంటి వైపు మనం పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన దానికన్నా సాగునీరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది దానంతలనేది పెరుగుతుంది. ఇవాళ
కాలువ వచ్చిన దగ్గర మనం చూస్తే ఏ విధంగా ప్రజైతాంగం ప్రజలు ఉన్నారు కాలువ లేనటువంటి కరువు మండలాల్లో ఏ విధంగా రైతాంగం ఉన్నదనేటువంటి ప్రజలు ఉన్నారు అనేటువంటి విషయం మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది కాబట్టి వాటి వైపు ఎక్కువ పోవాలి తప్ప మనం అనవసరమైనటువంటి ప్రణాళిక వివాదాన్ని పెంచుకుంటూ పోయి మనం బంగారు తెలంగాణ సాధించలేం గానీ ఉన్న తెలంగాణ నష్టపర్చేటువంటి వైపు ఇప్పటికీ ఇంకా 3000 కోట్లు అదనంగా ఎక్సైజ్ మీద రావాలని దీంట్లో మనం చూపెడతా ఉన్నాం అంటే మనం తాగుబోతులను ఇంకా ఎక్కువ ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో మన బడ్జెట్ కనబడతా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా సరే మన ప్రభుత్వం ప్రాధాన్యతలను ప్రాజెక్టుల మీద ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల మీద ఏదైతే నిజంగా చేయగలుగుతామో వాటి మీద ఎక్కువ డబ్బులు కేటాయించి వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ వైపు మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ మీరు చెప్పినంటే కొన్ని పాయింట్లు అన్నమాట వాస్తవం ఆ కిందటిసారి 6000 కోట్లు కూడా రాకపోతే ఈసారి 13500 కోట్లు కేటాయించారు నిదానికి కొద్ది రోజుల క్రితం పత్రికల్లో కొన్ని విశ్లేషణలు వచ్చాయి 48000 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 25000 కోట్లు కూడా రాలేదని మరి ఆ పరిస్థితి ఉంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 115000 కోట్లకి వీళ్ళు బడ్జెట్ పెంచారు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ బడ్జెట్లన్నీ నిజంగానే అంకెలతోటి నడిపేసే కార్యక్రమంగా పెట్టుకున్నాయా నిజంగానే ప్రజలకి ఏమైనా వాస్తవంగా ఈ సదుపాయాలు చేకూర్చగలుగుతాయా రవి గారు అంటే మొదటిదేమో అసలు ఈ ప్రైవేటైజేషన్ పీపీపీ వచ్చిన తర్వాత బడ్జెట్లకు ఇదివరకు ఉన్నటువంటి ప్రాధాన్యత కొంచెం తగ్గుతూ వస్తుందండి మొదటి విషయం ఇక రెండోది ఉన్న దాంట్లో ప్రణాళికేతర వ్యయం ప్రణాళిక వ్యయం కంటే కూడా గణనీయంగా పెరుగుతుంది ఇప్పుడు ఏపీ బడ్జెట్ ఈరోజు వాళ్ళ అంచనాలు చూస్తే కనుక ఇంకా చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో కూడా ఆ తేడా చాలా ఉంది ఇక మూడవది బంగారు తెలంగాణ అని ఇంత ఉంది స్వర్ణాంధ్ర అన్నాడు చంద్రబాబు అది స్వర్ణం అంటే సంస్కృతం బంగారం అంటే తెలుగు తప్ప ఇదే ఒక ఉత్ప్రేక్ష అతిశయం కోసం చెప్పడం తప్ప ఇప్పటికిప్పుడు తలకిందులో ఏదేం లేదు అయితే మొదటి అడుగు 1000 మైళ్ళ ప్రయాణం ఇవన్నీ చెప్పడం బాగానే ఉంది కానీ మనం చెప్పిన మాటలకు వాస్తవాలకు పొంతనే బాగా ప్రచారం చేసుకున్న పథకం ఇప్పుడు అక్కడ రుణమాఫీ గురించి అడిగినట్టే ఇక్కడ కేజీ టు పీజీ 2 బెడ్రూమ్ హౌసు దళితులకు 3 ఎకరాలు పంపిణీ సంక్షేమానికి వీళ్ళకి 10000 కోట్లు ఇవన్నీ ఇందులో చాలా విషయాలకు బడ్జెట్లో ప్రస్తావన కానీ దానికి బలమైనటువంటి కేటాయింపులు కానీ లేవనేది ఒకటి కనిపిస్తుంది ఇక మూడవది దళితుల విషయానికి 1000 కోట్లు పెట్టి ఎదురు పెట్టి కొనుక్కోవటం అంటే మిగులు భూములు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయని దున్నేవాడికే భూమి అన్న నినాదం ఇచ్చిన రాష్ట్రంలో ఇప్పుడు 1000 కోట్లు 1000 కోట్లతో ఎంత వస్తుంది అనేది ఒక ప్రశ్న ఎవరి దగ్గర కొనాలి అనేది ఒక ప్రశ్న డబ్బు ఎక్కడికి పోతుందని అంటే భూములు అమ్మడం ద్వారా 6000 కోట్లు వస్తాయని లెక్కేస్తే 212 కోట్లే వచ్చాయి భూములు ఉన్నప్పుడు అమ్ముతామని ప్రకటించారు బాగానే ఉంది అమ్మడం పోయి కొని ఇవ్వాల్సిన పరిస్థితి అంటే భూ సమస్య విషయంలో ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉందనే ఒక గజిబిజి ఇక్కడ మనకు కనిపిస్తుంది సంక్షేమానికి లెక్కలవన్నీ మిగులు బడ్జెట్ చూపించారు కదా అంటే ధనిక రాష్ట్రం అయిపోయింది మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం దేశంలో ఈ దేశంలో టాటా బిర్లాలు కూడా లేకపోతే అంబానీలు కూడా తమ ఆదాయం తక్కువ చూపించుకొని మా పన్నులు తగ్గించుకోవడానికో లేకపోతే ఏవో ట్రస్టులు పెట్టడానికో ప్రయత్నిస్తుంటారు కేసీఆర్ గారు 1-2 సార్లు మనం చాలా ధనిక రాష్ట్రం మనకేం లేదనే చెప్పండి ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఒక మాట చెప్పొచ్చు కానీ దాన్ని అసలు ఒక విధమైన ప్రచారాస్త్రంలాగా ఆయన మార్చుకున్నట్టున్నారు దానివల్ల ఏం ప్రయోజనం లేదు భారతదేశమే పేద దేశం సంపన్నమైన వనరులు నిరుపేదలైనటువంటి జనాలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం తెలంగాణలో అది ఇంకా ఎక్కువగా ఉంది 70% మంది దరిద్ర రేఖ పేదరికంలో ఉన్నారనేది మన దగ్గర లెక్కలు ఉన్నాయి ఇక్కడ 70% మంది పేదలు ఉన్న రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉందని మనం చెప్పుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు చెప్పారు ఆయన గవర్నర్ స్పీచ్ అప్పుడు చెప్పారు ఫైనాన్స్ కమిషన్ నివేదిక వచ్చినప్పుడు చెప్పారు జనం తప్పే దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నట్టుగా పేదలకుగా ఉన్న తర్వాత ధనిక రాష్ట్రం అంటే సంపద లేదని సరే వ్యవసాయానికి కానీ సంక్షేమానికి కానీ విద్యకు కానీ మైనార్టీ ప్రతిదానికి కూడా పోయినసారి అంకెల నుంచి పెద్ద పెద్ద మార్పేం లేదు సరికదా అసలు ఆ తయారీలో కూడా మీరు చూసుంటారు 2-3 పత్రికల్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంకె కూడా మార్చకుండా అంటే జరగాల్సిన కసరత్తు జరగలేదా 4 ఏళ్ల నుంచి మొదటి బడ్జెట్గా ఎక్కువ సమయం తీసుకున్నారు మరి తీసుకుని ఏం చేశారనే ఒక ప్రశ్న అంటే జరగాల్సినంత జరగలేదు అంకెలు వేసేసారు అంతే కదా ఎస్టిమేటెడ్ బడ్జెట్ మామూలుగా ఉన్నది 1 రూపాయి కూడా తేడా లేదు 11 ఉంటే 11, 12 ఉంటే 12 సంక్షేమానికి కూడా హాస్టల్ ఉపకార వేతనాలు ఇట్లాంటి వాటికి కూడా దానికి కూడా ఇంకా జాగ్రత్తగా చేసి ఉండాల్సింది ఇది తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమం కూడా సరిగ్గా లేదు ఇందాక వారు అన్నట్టు 12000 కోట్లు మద్య ద్వారా తెచ్చుకోవాలనుకోవడం ఆ ఏ ఆస్తుల అమ్మకాన్ని మనం నిరసించామో దాన్ని ఒక ప్రధాన వనరుగా పెట్టుకోవటం మిగిలిన ఆస్తులన్నా కాపాడుకోవాలి కదా రాలేదు కదా అది రాలేదనేది ఒకటి గత ప్రభుత్వాలు అమ్మేశాయి
ఆస్తులు నిలబెట్టుకోవాలి వారసత్వాన్ని అనేది పోయి ఇక్కడ కూడా మళ్ళీ వెనక్కే పోతుంది బండి రైట్ ఈజీ చెప్పండి ఏంటి ఈ వ్యాఖ్యల మీద మీరు ఎట్లా అంటే మీరు ధనికులు అయిపోయినట్లు మీరు కూడా సంతోషపడుతున్నారా నిజంగానే ధనికులు అయ్యామని అనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ మాట కేసీఆర్ గారు చెప్పిందో మేం చెప్పేదో కాదు 14వ ఆర్థిక సంఘమే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రం వాళ్ళందరూ మీరు అంటే ధనికోని మిగులు రాష్ట్రం ఒక మాట తేడా చాలా పెద్ద తేడా కదా మిగులు రాష్ట్రం ఒకటి ఇప్పుడు రవి గారు అన్నట్టు తెలంగాణ ప్రాంతంలో పేదవాళ్ళు ఉండడము తర్వాత ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది దాంట్లో ఎటువంటి తేడా లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావలసినన్ని వనరులు ఉన్నాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి కావలసినన్ని అవకాశాలు ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వినియోగించుకుంటుంది దానికి అనుగుణంగా బడ్జెట్ను పెంచుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది మా లక్ష్యం ఒక్కటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దేనికోసమైతే ఈ ప్రాంత ప్రజలు ఆరాటపడో పోరాటం చేసిండ్రో రాష్ట్రాన్ని సాధించుకున్నారు సాధించుకున్న రాష్ట్రంలోనే ఆ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ప్రయత్నించినటువంటి వాళ్ళే అధికారంలోకి వచ్చిండ్రు ఇవాళ అంకెల గారిని చేయాల్సినటువంటి అవసరం లేదు లేదా లేకపోతే కొన్ని అనవసరమైనటువంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు ఒక గొప్ప ప్రయత్నం ప్రయత్నం చేయడం అనేటువంటి తప్పు ప్రయత్నం చేయడం కరెక్ట్ కానీ అనుకోకపోతే ఇప్పుడు కిందటిసారి ఆ భూమి అమ్మితే 200 కోట్లు కూడా రాలేదని మీరే చెబుతున్నారు 6000 కోట్లు వస్తుందని చెబితే 13000 కోట్లు అట్లా పెడతారు ఈసారి తర్వాత ఇంకోటి మీరు చాలా ప్రతిష్టాత్మకం పైగా మీరు వచ్చే ఎలక్షన్ లో పోటీ చేస్తారో చేయలేని పరిస్థితికి దారి తీసేటువంటి స్కీమ్ అది వాటర్ గ్రిడ్కి మీరేం చెప్పారు 27000 కోట్లు అన్నారు 8000 కేటాయించారు 4000 కోట్లు కేటాయించారు 4000కి ఇంకా అదనంగా ఎంత వస్తుందో నాకు మరి ఆ వివరాలు నాకు నా దృష్టి రాదు ఇవన్నీ మరి నిజంగా ఇట్లయితే మీ అందరి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది కదా అంటున్నాను కానీ ప్రశ్నకి ఏం చెప్తారు ఇలా రాజకీయ భవిష్యత్తు కోసమే ఆలోచించట్లేదు రాజకీయ భవిష్యత్తు అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు ఇలా చెప్పే మాటలకు చేసే వాటికి ఖచ్చితమైనటువంటి చూస్తారు ఇప్పుడు లాస్ట్ టైం 10 మంత్స్ కోసం పెట్టినటువంటి బడ్జెట్లో మేము కొన్ని అమలు చేయలేకపోయిన మాట వాస్తవం ఎందుకు అని అంటే తగిన సమయంలో అధికారులు లేకపోవడం వ్యవస్థ లేకపోవడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మీరు వాయిదా వేసి మరీ చేశారు మీరు 2 నెలల పాటు బడ్జెట్ సమర్పణను వాయిదా వేసి మేము కసరత్తు చేసాము అని చెప్పారు మీరు ఓకే సరే ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి మేము ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటిది ఇలా మీరు వాటర్ గ్రిడ్ గురించి కూడా అడిగారు ఆ మాటకు వస్తే ఓకే కావచ్చు కాకతీయ మిషన్ ఇంకో ఈరోజే ఈరోజే ఎనాగ్రేషన్ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ జిల్లాలో చేయబోతా ఉన్నారు ఇది ఇప్పటికే దాదాపు 6000 పైచిలకు చెరువులకు టెండర్లు అయినాయి ఓకే కావచ్చు నేను అనేది ఏంటంటే లాస్ట్ టైం 2000 కోట్లు ఈసారి 4000 కోట్లు ఈసారి 4000 కూడా 8500 కోట్లు కలిపి నేను అనేది ఏంటంటే మొత్తంగా కాకతీయ మిషన్ కావచ్చు వాటర్ గ్రిడ్ విషయంలో మీరు అనుమానపడాల్సిన అవసరమే లేదు సరే అది మొదలనుకున్నది 27000 కోట్లు ఇప్పుడు 40000 కోట్ల దాకా దాదాపుగా అంచనాలు కనబడుతున్నాయి 40000 కోట్లకి వెళ్ళింది దాదాపుగా అయితే నేను ఒకసారి సార్ ఇప్పుడు 65 సంవత్సరాలలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా మంది ముఖ్యమంత్రులు మారిండ్రు గ్రామీణ ప్రాంతాలలో కనీసం మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఎవరు చేయలే ఇవాళ ఈ ప్రభుత్వము చాలా చక్కటి ఆలోచన చేసింది కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి ఇంటింటికి ఇప్పటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మంచినీళ్ళు లేని దుస్థితి రావద్దు అనేది ఒక మంచి ఆలోచన చేసి వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది తీసుకొని దాన్ని గాలికి వదిలిపెట్టలే ఇవాళ ఏ ప్రాంతంలో ఎక్కడ మనం పంప్ హౌజులు కట్టాలి ఎక్కడ రిజర్వాయర్స్ కట్టాలి మొత్తం దాదాపుగా ప్రణాళిక సిద్ధమైంది రేపు మాపు నల్గొండ జిల్లాలో ప్రారంభించబోతా ఉన్నారు ఒక్క నిమిషం సుఖేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అదేవిధంగా ఇవాళ మిషన్ కాకతీయ చాలా గొప్పగా ప్రజలను ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఈరోజు 6000 చెరువులకు పైచిలకు టెండర్లు చేసుకొని ఇలా ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి రంగాన్ని కూడా
ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇలా మేము మొదలు ప్రభుత్వంలోకి రాగానే చాలా విమర్శలు చేశారు. నేను ఏంటంటే అన్న పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు అన్ని విషయాలు తెలుసు, చాలా సీనియర్. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు. మేము అనేది ఏంటంటే మాకు అవకాశం ఇవ్వండి, ఏం చేస్తామో చూడండి, ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాలలో మేము అనుకున్నటువంటిది అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ అవకాశం ఇవ్వకుండా బడ్జెట్ అనేది ప్రధానమైనటువంటి ఆదాయ వ్యయాల ఖర్చు. 80,000 కోట్ల అప్పు చూపిస్తున్నారు, 115,000 కోట్ల ఆస్తి ఆదాయం చూపిస్తున్నారు. దానికి సంబంధించి దాంట్లో అన్ని రకరకాల అనుమానాలు రావడానికి ఆస్కారం లేకుండా అనుమానాలు అవసరమే లేదు. ఇలా ఆసరా పెన్షన్ మీద కూడా మీరు అనుమానం వ్యక్తం చేసిండ్రు. ఇవ్వలేని ఆసరా పెన్షన్ 33 లక్షలకు చేరుకుంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 28 లక్షలు ఉండే. పెరిగిందా తగ్గిందా, మేము ఇచ్చినమా ఇవ్వలేదా? అదేవిధంగా ఇలా ఆహార భద్రత కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఎక్కడ కార్డులు ఇస్తారా అన్నారు. కార్డులు ఇవ్వడం కాదు, 4 కిలోలు సీలింగ్ 6 కిలోల భూముల అమ్మకం ద్వారా ఆ డబ్బులు ఎక్కడ వద్దంటే వాటర్ గ్రిడ్ అడిగితే గారు తర్వాత మిషన్ కాకతీయ ప్రాక్టికల్ గా ఉందా ప్రభుత్వం లేదు ధనిక రాష్ట్రం అని మీకు మీరే డిక్లేర్ చేసుకుంటున్నారు. నిజంగానే ఇప్పుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే, అంతవరకు ఇబ్బంది అది తప్పు కాదు కదా. గతంలో అంటే మీరు ప్రభుత్వ పరంగా ప్రజలకు సర్వీస్ చేయడం ఎంతైతే ముఖ్యమో వాళ్ళ హక్కులు బాధ్యతలను కూడా గుర్తించి ఈ ప్రభుత్వం వాళ్ళను మెంటల్గా మోటివేట్ చేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నులు కావచ్చు, శిస్తులు కావచ్చు, సకాలంలో కట్టడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోగలుగుతాం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో పోవడం తప్పు కాదు కదా. అన్న చెప్తున్నారు పన్నులు ఎవరి మీద, పన్నులు తప్పకుండా వేస్తారు, వేయకుండానే కాదు కదా. ఇప్పుడు ఇవాళ లిక్కర్ గురించి కూడా మాట్లాడింది, ఇవాళ మేము తీసుకొచ్చింది ఆ లిక్కరు, దాన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మించినటువంటి రోజులు పోయినాయి, వాటికి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి రోజులు పోయినాయి, దాన్నే కొనసాగింది. అట్లని కాదు, అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు ఒక ఆనవాయితీగా నడుస్తుంది, దాన్ని కొనసాగింపు. బంగారు తెలంగాణలో ఒక్క రోజులో మేము దాన్ని మార్పించగలుగుతామా? పెంచకూడదు కదా. అదే అందుకని ఏమంటున్నా అంటే ఆదాయ వనరు రావడం కూడా అభివృద్ధికి అవసరం కాబట్టి దాన్ని ఏ రకంగా పెంచుకోవాలి, ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన లేకుండానే చేయరు కదా. మరి మాటల గారు మీరు అన్నారు, మీరు ఎలక్షన్ లో పోతారా పోరా అనేది. 40,000 కోట్లు అంటే వాటర్ సంబంధించి ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత ధైర్యంగా మాట్లాడతారండి? మేము 4 సంవత్సరాలలో కనుక అప్పుడు 1 సంవత్సరం అయిపోయింది అయిపోయింది అయినా పర్వాలేదు, మేము ధైర్యంగానే చెప్తున్నాం. ప్రతి ఇంటికి నల్ల ఇవ్వకపోయినట్టయితే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగమనే ధైర్యం అంటే నేనేమంటానంటే దీంట్లో కనుక 10,000 కోట్లు కేటాయించినట్లు కనుక చూపించుంటే ఓహో ఏదో మొత్తం ఇప్పుడు మీరు చెప్పారు 40,000 కోట్లు. లేదు సార్, మీరు స్టేజ్ చూడండి, ఫస్ట్ ఫేజ్ లో 2,000 కోట్లు, దానికి సంబంధించిన సర్వేలు. ఒక్క నిమిషం, సర్వేలు ఒక నిమిషం అన్నా మాట్లాడదు, మీరు మాట్లాడదు. సర్వేలు తర్వాత ఇవన్నీ జరిగినాయి, తర్వాత ఈ 4,000 కోట్లతో ఇవాళ సర్వేలు పూర్తయిపోయి టెండర్ల ప్రాసెస్ జరుగుతా ఉన్నాయి. నెక్స్ట్ బడ్జెట్, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్, మరి ఏ తిప్పల పడతామో మంచినీళ్ళు ఇచ్చి తీద్దాం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో చెప్తారు. గుబులు ఉండాలి, ఎందుకుంటది? ఆ గుబులు ఉంటేనే పని చేస్తారు సార్, అది కూడా చెప్తున్నా. గుబులు ఉంటేనే నిజంగానే మా సార్ అంటారు కదా, ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఒక మాట చెప్పే ముందు మనము పెయిలో భయం పెట్టుకొని, మా తెలంగాణలో పెయిలో భయం పెట్టుకొని మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఇదేంది మామూలు కాదు, ఇది శాసనసభ వేదికగా ప్రజల లక్షలాది మంది ప్రజల వేదికగా చెప్పేటువంటి మాటలు ఇవి తప్పించుకునేటి కాదు. అట్లా తప్పించుకునే మాటలు తప్పుకునే ముఖ్యమంత్రి చాలా మంది మేము కూడా చూసాం కదా. ఈ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం సుఖేందర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాని ముందు శివ గారు నిజామాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శివ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఏం లేదు, బడ్జెట్ లో వైద్యానికి 4,900 కోట్లు కేటాయించారు సార్. అవును, అయితే మన మద్యం ద్వారా 15,000 వస్తుంది సార్, అందులో కనీసం సగం అంతా కేటాయిస్తే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ వైద్యం అనేది వస్తుంది సార్. కొద్దిగా దాని మీద ఈశ్వర్ గారు దృష్టి పెడితే బాగుంటుంది సార్.
అంతేగాని అంతేగాని మద్యం ఇంత ఎందుకని అంటలే మీరు, అది విశేషం కాదు. మద్యం అంటే తాగే వాళ్ళని కంట్రోల్ చేయలేము కదా సార్, బయట స్టేట్ పోయి తాగుతున్నారు, బయట కూడా చచ్చిపోతున్నారు. కనీసం డబ్బా తీసుకున్నా కదా అంటారు మీరు. ఒక నిమిషం సుగేంద్ర రెడ్డి గారు ఇక్కడ, మీరు కూడా ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకేమనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణ బడ్జెట్? మీరు ఇంత ముందు వరకు కూడా ఉమ్మడి శాసనసభలో చాలా సీనియర్ గా ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు, మీకేమనిపిస్తుంది తెలంగాణ బడ్జెట్ మీద? ఇప్పుడు ముందే చెప్పాం తెలంగాణలో సర్ప్లస్ బడ్జెట్ ఉందని. అవును, ఆ రోజు కూడా చెప్పాం, మేము చెప్పాం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ ఉంది, అది కేసీఆర్ కు అదృష్టం ఉంది, తెలంగాణ ప్రజలు తెలివారు అభివృద్ధి అవుతారు, సంతోషం, దాన్ని మేము ఇరిచిపట్టలేదు. కాకపోతే నిన్న విధానం బాగోలేదండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సస్పెన్స్ ఏదైనా గురై ఉన్నా దాన్ని అనేక సందర్భం మేము కూడా సస్పెండ్ అయినాం. కానీ నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ అయిపోయిన వాళ్ళు రివోక్ చేసి హౌస్లో కూర్చోబెట్టి బడ్జెట్ పెయింట్ చేయడం మాకు ఆనవాయితీ. క్షమాపణ చెప్పడానికి కూడా చెప్పారు, దాని ఒప్పుకున్నా కదండి. జాతీయ పెద్ద నిజంగా అవమానం జరిగితే ఎవరైనా క్షమాపణ చెప్పాలి. ఈ దేశంలో దానికి గౌరవం అయిపోయి ఏ ఒక్క దానికి లేదు. కరెక్ట్, అది చెప్తున్నప్పుడు కూడా అది తీసుకొని లోనకి తీసుకొని రాకపోవడం చాలా దొరకదు. మళ్ళీ మీ వాళ్ళు వచ్చి లొల్లి చేస్తారని భయపడ్డారు. బడ్జెట్ ఇప్పుడు లొల్లి చేసినా చైనా బడ్జెట్ సమర్పించేటప్పుడు ప్రతిపక్షం ఉండాలనేది ఒక ఆనవాయితీ చెప్పింది కూడా పాయింట్ అదొకటండి. రెండోది నిన్న చూస్తే బడ్జెట్ కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పిన మాటలు ఆ విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. ఆరోగ్యంలో నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. ఇక చూడండి, మీ లెక్కే చెప్పినట్టున్నారు అక్కడ కూడా, మీ లెక్క కూడా చెప్పారు కదా. ఇప్పుడు తెలంగాణలో ఇంటి బడ్జెట్ వస్తే జాబ్ వస్తుంది చెప్పారు, బడ్జెట్ తెలంగాణ బాగా మాట్లాడుతుంది, బడ్జెట్ వస్తుంది ఎవరు, ఈ బడ్జెట్ వస్తుంది ఇవాళ సరదాగా అన్నారు, మీ లెక్కే చెప్పారు. తెలంగాణ బడ్జెట్ మాట్లాడక చెప్తున్నాను, ఓకే, ఉపాధి గురించి మాట్లాడలేదు, రెండు డబుల్ బెడ్రూమ్ గురించి చెప్పలేదు. రెండు చూడండి, ఇక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ పెంచవలసి తెలంగాణలో వ్యవసాయం మీద ప్రాధాన్యత ఉన్నారు. మిషన్ కాకతీయ వ్యవసాయం సాగు అనుబంధం చేశారు, కానీ వ్యవసాయ బడ్జెట్ 2000 కోట్లేనండి. అంటే రేపు వ్యవసాయదారులకు కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదా ఇతర పరికరాలు కానీ, లేదా వాళ్ళకి అవేర్నెస్ కానీ, అగ్రికల్చర్ డిమాండ్ ఫ్లాట్స్ ఎక్కడ వస్తాయి అండి? అంటే వ్యవసాయం ఏ రంగం అభివృద్ధి చేస్తారు తెలంగాణలో? మంచి ప్రశ్నలు లేవని తప్పని. తెలంగాణ బడ్జెట్ చాలా అంటే వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు మిగిలిన బడ్జెట్ ఉంది, మేము దురదృష్టవంతులమే. మీరేమి దురదృష్టవంతులు కాదు, వాళ్ళేం అంత పెద్ద గొప్ప అదృష్టవంతులు ఏం కాదు. దానికి దానికి వాళ్ళే చెప్పారు, దానికి కాదు కదా. నేను అడుగుతాను, నిజంగా దురదృష్టవంతులు అయితే 5000 కోట్లు ఎంపీకే చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు, 350 కోట్లు సంక్రాంతి కానుక పేరు మీద పంచిన వాళ్ళు, మీరు దురదృష్టవంతులు ఎట్లా అవుతారు? డబ్బులు లేకపోతే పంచుతారా? మాకు ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డబ్బులు లేకుండా పోతే పంచుతారా? అది రేపు వేరే చర్చ వస్తుంది. అంటే వీళ్ళిద్దరూ రెండు పార్టీలు కూడా అవకాశాలు చెబుతున్నాయని నా పోటీ వాళ్ళు వాదన. నేను అంటుంది ఏంటంటే, రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా అని అంటుంటారు కదా, ఈ విషయాన్ని మనం కనుక గమనం, దళితులు వెనుకబడిన తరగతులు కూడా తెలంగాణలో చాలా ఎక్కువ. ఆస్తులు ఇదంతా మనం జీడిపి లెక్కలు తెలీదు, ఆ సఫరింగ్ ఇండియా, షైనింగ్ ఇండియా అని. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలకు బడ్జెట్ ప్రతిబింబించడం అనేది ఒక ప్రభుత్వం యొక్క డబుల్ బెడ్, అది మూడు నినాదాలు ఏవైతే కీలక నినాదాలుగా మీరు ఇచ్చారో అవి అంగన్వాడీలకు జీతాలు పెంచారు, అది మంచిది. వాస్తవానికి అంగన్వాడీ చాలా ఉద్యమాలు పోరాటాలు చేశారు, గణనీయంగా పెంచారు, శ్రామిక వర్గ పశుపతిగా మనం దాన్ని స్వాగతించవచ్చు. కానీ దళితుల సంక్షేమం, మైనార్టీలు, వ్యవసాయం, విద్య, ఇలాంటి చాలా విషయాల్లో కేటాయింపులు నామమాత్రంగా పెంచడం కొన్నిసార్లు కొంచెం తగ్గించడం కూడా కనిపిస్తుంది. మాట్లాడండి సార్, మీరు కూడా ధనికులు సంతృప్తి గారు. సస్పెన్షన్ విషయంలో కూడా కొమ్మినేని గారు ఆయన అన్నది వాస్తవం, సస్పెన్షన్ ఉపసంహరించాల్సింది. రైట్, ఓకే, సుఖేందర్ రెడ్డి గారు వారు మాట్లాడండి. కొమ్మినేని గారు సార్ చెప్పండి సార్. మా మిత్రులు ఈశ్వర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని. నిజంగా కేసీఆర్ గారు ఇచ్చిన మాటకు వాటర్ గ్రిడ్ కనుక ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగననేటువంటి విషయం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం. ఎందుకనంటే ఎన్నికల ముందు దళితులు ముఖ్యమంత్రి చేస్తారన్నారు కదా, మరి ఈశ్వర్ గారు ముఖ్యమంత్రి చేస్తే నేను చేస్తాపోతే ఈశ్వర్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు, హామీ ఇచ్చారో లేదు నాకు తెలియదు. కానీ ఇంకేమన్నారు తెలుసా కేసీఆర్ గారు బహిరంగ సభలో, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు, కట్టుబడి ఉండకపోతే తలనన్న నరుక్కుంటాడు, కానీ నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానన్నాడు. అదే పద్ధతుల్లో జరిగిన విషయం అది. అదేవిధంగా ఈ వాటరు గ్రిడ్ విషయంలో కూడా అదే జరగబోతున్నది. ఎందుకనంటే ఉదాహరణకు నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తామని ఈశ్వర్ గారు చెప్తారు కాబట్టి చెప్తా ఉన్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉంది, 2011 సెన్సస్ ప్రకారం 3000 హ్యాబిటేషన్ జిల్లాలో ఉంటే ఇప్పటికీ 2200 హ్యాబిటేషన్స్లో కృష్ణా వాటర్ ఇస్తున్నాం. ఏది నల్గొండ జిల్లాలో
కాకపోతే మనిషికి 40 లీటర్లు ఇస్తున్నాం ఇప్పుడు కొత్త మన టిఆర్ఎస్ ప్రభుత్వం 100 లీటర్లు ఇవ్వాలనే ప్రణాళిక పెట్టింది అయితే ఈ 40 లీటర్లు ఇచ్చేది కూడా ప్రాపర్ మిషనరీ లేకపోవడం వల్ల ఒక్కొక్క గ్రామంలో 2 రోజులకు రావచ్చు 3 రోజులకు రావచ్చు కొన్ని గ్రామాల్లో వారం రోజులకు రావచ్చు ఇవన్నీ ఇబ్బందులు ఉన్న మాట కూడా వాస్తవం కానీ 60 సంవత్సరాల్లో ఏమి చేయలేదని ఈశ్వర్ గారు అంటే కూడా అది సరైనటువంటిది కాదు 10 సంవత్సరాలు ఏమి చేయలేదంటే 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీరు కూడా మాలో భాగస్వామ్య పార్టీనే ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటిది కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలో గాని కానీ నల్లగొండ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇవాల వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ మీకన్నా ముందే ఇది అటు తెలుగుదేశం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా నిధులు కేటాయించి ఇవాల 2200 హాబిటేషన్స్ కు నీళ్లు ఇస్తున్నాం 1160 గ్రామ పంచాయతీలు ఉంటాయి కాబట్టి దాన్ని ఇంకా కొనసాగించి ఇంకా ఎక్కువ నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో తప్పులేదు అయితే దానికి నాగార్జునసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటది అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 1.5 టిఎంసీ ఉంటది పానగల్ 1.5 టిఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటది వాటి నుంచి కాకుండా చెరువుల నుంచి కూడా ఏమా ప్రాజెక్ట్ నీళ్లు ఇచ్చి ఇవాల గ్రామాలకు నీళ్లు ఇస్తున్నాం పాలేరు నుంచి నీళ్లు ఇస్తున్నాం ఇవన్నీ వదిలిపెట్టి కలవ కుర్తికెళ్ళి దేవాలనేటువంటి ఆలోచన ఏదైతుందో సరైనది కాదని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినాను మొదలు డిపిఆర్ ప్రకారం 3500 కోట్ల ఉంటుంది మా జిల్లాలో కలవ కుర్తి నుంచి తీసుకొచ్చే కార్యక్రమం పెడితే 5800 కోట్లకు పోయింది మీరు ఒకసారి అర్థం చేసుకోండి కాబట్టి ఇది వాటర్ గ్రిడ్ పోయి వాటర్ గేట్ కుంభకోణం లాగా తయారు కావొద్దనేదే నాకున్నటువంటి అభిప్రాయం దీన్ని నేను స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాసి ఉన్నాను దీని మీద చాలా చర్చ జరిగింది అయ్యా మీరు కార్యక్రమం మంచి చేయండి గాని అవినీతి తర్వాత 40 ఇప్పుడు ప్రాణహిత చేయవల 40,000 కోట్లు ఉన్నది దాని కేటాయింపులు ఏమో మనం ఎన్ని పెట్టామో చూడండి ఫ్లోరిన్ సమస్యకు శాస్త్ర పరిష్కారం ఉంటుంది కాబట్టి వాటర్ గ్రిడ్ పెట్టే దానికంటే కూడా మీరు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి మీరు మొత్తం నీళ్లు ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా ఒక ఊర్లో చెరువు నింపినామనుకోండి వాటర్ టేబుల్ పెరుగుతుంది దాని ద్వారా ఫ్లోరిన్ పోతుంది తర్వాత సాగునీరు ఇస్తాం మా జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టుకు మంజూరు ఇస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు దీంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ఈ బడ్జెట్ లో కాబట్టి ఇవన్నీ కూడా మనం వాస్తవ రూపంలో పోవాలని ధనిక రాష్ట్రం అనే పేరు మీద ఈ తెలంగాణ ప్రాంతాన్ని దివాలా దీయించొద్దు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను మా మిత్రుడు గారికి చెప్తా ఉన్నాను రైట్ ఒక్క నిమిషం దివాలా దీయిస్తున్నారు ధనికం అని చెప్పేసి అంటున్నారు ఆయన ఏకంగా సరే నేను మాట తప్పారని ఈ పాయింట్ కొంచెం కేసీఆర్ గారికి కానీ మీకు కానీ సమర్థించి కూడా ఇబ్బందే దళితులకు ముఖ్యమంత్రి అన్నది కొంచెం ఎంత కాదన్నా మీరు ఒప్పుకోలేకపోయినా అది ఇబ్బంది కదా సరే ఇప్పుడు అది చర్చనీయాంశం కాదు కానీ ఇప్పుడు సుఖేందర్ అన్న చెప్పినట్టుగా నేను 65 సంవత్సరాలలో గత ప్రభుత్వాలు ఏమి చేయలేదని అనలేదు చేసే అంత చేసినప్పటికీ కూడా కనీసం మంచినీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితులు మాత్రం ఉన్నాం ఇలా నల్గొండ జిల్లానే అన్నవాల సొంత జిల్లా మరి అక్కడ ఫ్లోరైడ్ ఉన్నమాట వాస్తవం అనేక మంది అవిటి పిల్లలు గుడ్డి కుంటి పిల్లలు పుడుతున్నమాట వాస్తవం దాని నుంచి మనం అధిగమించగలిగినమా అధిగమించలేదు అదే అంటున్నాయి చేసేంత నేనేమను ఫస్ట్ కమిటే అదేను నేను చేయగలిగినంత చేసినారు కానీ సంపూర్ణంగా మనం చేసుకోలేకపోయినాము అదొక అది కాదు ఈ పాయింట్ కంటే కూడా ఆయన దళితు ఆయన మాట తప్పరు అన్నదానికి ఆధారం ఎక్కడ అని అంటున్నారు ఇప్పుడు రేపు 40,000 కోట్లు అంటారు 40,000 కోట్లు అనగా నాకు డౌట్ వస్తుంది ఇది అయ్యేదానా అని అట్లాగే ఈ టైంలో అంటే మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి సమాధానం మీరు 5 సార్లు పైగా 4-5 ఏళ్లలో 4 సార్లు ఎలక్ట్ అయిన ఏళ్లలో మీరు ఒకళ్ళు ఉన్నారు చాలా వెరీ రేర్ 6 ఏళ్లలో జరిగినటువంటి ఎన్నికల్లో అలాంటి మీకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ఒకసారి గెలిచిన వాళ్ళకో 2 సార్లు గెలిచిన వాళ్ళకో ఇచ్చారు కదా సో ఇటువంటి వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన ఇబ్బంది పడటమే ఎందుకంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సూత్రం పెట్టుకున్నట్టు రాజకీయాలలో సర్వసాధారణం అండి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీరు రెస్టరెంట్ గా ఉన్నారు డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే నేను ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నేను ఇలా టిఆర్ఎస్ ఉద్యమంలోకి వచ్చినప్పుడు
ఎమ్మెల్యే అయితేనని రాలే. ఓకే, ఆయన 5 సార్లు నేను గెలిచినాను. ఇలా మంత్రిని అయితేనో ఇంకోటి అయితేనో రాలేదు. ఇలా నాకు ఉన్న సంతృప్తి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, అనుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. నిజంగా కూడా తెలంగాణ 60 సంవత్సరాలలో అన్ని రంగాలు నష్టపోయింది, ఎలా తీర్చిదిద్దుకోగలుగుతున్నాం అనే సంతృప్తితో ఉన్నా నేను. సరే, పదవులు రావడం అనేటువంటిది పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు నేను మాట్లాడుతాను దాని గురించి. అయితే ఆ సందర్భం, ఈక్వేషన్స్, పార్టీకి ఉన్న ఇబ్బందులు, నాయకుని పైన ఉన్నటువంటి ఒత్తిళ్లు, ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అర్థం అవుతుంది. డెఫినెట్గా ఏంటంటే ఒక సమయం వచ్చినప్పుడు అవకాశం కూడా వస్తుంది అనుకోవడం ఆశాజీవిగా ఉండడం అనేటువంటిది అవసరం. ఎందుకంటే డెఫినెట్ గా రాజకీయాలలో ఊహాగానాలు వద్దు, ఇది వాస్తవం కనపడతా ఉంది ఊహాగానం అంటున్నారు. దీనికి దానికి వాటర్ గ్రిడ్ లో 40,000 కోట్లు కావాలి, 40,000 కోట్లు అయితే గ్రేట్. ఇక ప్రపంచంలోనే కేసీఆర్ గారు అంత గొప్పవాడు ఇంకోటి లేరని అందరూ ఒప్పుకుంటారు. మీకు ఒక విషయం, కానీ 40,000 కోట్లు అనేది డౌట్ వస్తుంది. ఒక విషయం సార్, 40,000 కోట్లు బడ్జెట్, 27,000 కోట్ల 40,000 కోట్లు అయింది అప్పుడు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారికి సాధ్యం కాకుండానే ఈ ప్రణాళిక ముందర పెట్టుకున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక సిద్దిపేట అనేటువంటిది ఒక 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 ఏంటది ఉదాహరణ. మీకు కరీంనగర్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ పైప్ లైన్ ద్వారా మన అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట ప్రజలకు నీళ్లు ఇచ్చినటువంటి సాహసోపితమైనటువంటి కార్యక్రమం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఎవరు చేయలేరండి. కాబట్టి ఈ రోజు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు. మీరు జనరల్ గా చేసినే చెప్పాలి, అంతవరకు అప్రిషియేషన్. కానీ చేయని వాడి గురించి వాడి మీద వాళ్ళు అడుగుతారు సహజంగా. డెఫినెట్గా అడగనివ్వండి, చెప్పాలంటలేము. కానీ మా ప్రయత్నం చాలా గొప్పగా ఉన్నది. అదే విధంగా మా సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్టు టీడీపీకి సంబంధించి ఆ రోజు జరిగినటువంటి గొడవ గలాట ఏదైతే ఉన్నదో జాతీయ గీతం సందర్భంలో వాళ్ళు అదే నేను వస్తున్నాను. అది ఆ జరిగినటువంటి తీరు సస్పెన్షన్ అయింది. వాళ్ళ నుంచి ఒక అప్పీల్ ఉంటే కదా, ఇగో ఇవాళ పేపర్లో చూసినాం స్పీకర్ గారికి లెటర్ రాస్తే నిన్న కూడా మా సమావేశం అయింది, ప్రతిపాదన రాలేదు. నర్సరెడ్డి గారు నిన్న వచ్చినారు, వచ్చి మామూలుగా ఆ బీజేపీ సభ్యులు ఎవరో ఒక మాట అడిగింది తప్ప వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక ఉత్తరం రాసి మేము సభకు పిలవండి, మేము ఖచ్చితంగా చింతిస్తాం. వేళ వ్యూహాత్మక లోపం కూడా ఉన్నారు. ఉన్నారో ఆ పార్టీలు రేజ్ చేస్తాను, ఇతర పక్షాలు బీజేపీ రేజ్ చేసింది, బీజేపీ రేజ్ చేసింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు, చేశారు. మీ వాళ్ళు కూడా ఇంత ముందు ఏదో వాయిదా వేసి తర్వాత చూస్తారులే అని మీ కూడా తొందరపడ్డట్టున్నారు. కష్టం వాళ్ళేమో ఒక అడుగు ముందుకు వేసారు. అది రైట్. ఇక కేంద్రం సాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 57% మంది అవునని 43% మంది కాదన్నారు. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.